వాతిన చేతి బా నీకేతేం రోగం వాతిన కాల్తి ఇద్దరు మెంటలలు ఒకే చోట కూర్చున్నారుగా. విలేజ్ ఫెలో నువ్వా? ఎంత ధైర్యం రా, నా ఇంట్లోకే వస్తావా? డైరెక్ట్ గా రూమ్ లోకే వస్తావా? హలో పట్నం పుల్లమ్మ, నేను నీ గదిలోకి రావడం కాదు, నువ్వే నా గదిలోకి వచ్చావు. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నీ రూమ్ అని మాట్లాడుతున్నావేంటి? ఇదేదో మీ అత్తగారి ఇల్లు అయినట్టు మాట్లాడుతున్నావేంటి? అవును అత్తగారి ఇల్లే. రేయ్ పాప, తగ్గు, కొంచెం తగ్గు. మీ అమ్మ చెప్పింది కదా నేను దూర బంధువునని. అంటే చపాతీలు తినేటప్పుడు ఫేస్ కి ప్లేట్ అడ్డు పెట్టుకుంది. తప్పించుకుని ఫైనల్ గా పోలి బోనులోకి వచ్చి బాలే దొరికిపోయావ్రా. ఓయ్ బాబోయ్, నీ బిల్డప్లు చూడలేక చచ్చిపోతున్నాను. గండు పిల్లిలాగా ఎంతుంటావు. నీ మొహానికి పులులు సింహాలతో పోల్చుకోవడం ఏంటి? నాతో చెప్తే చెప్పావు గాని ఇంకెక్కడా చెప్పకే, కింద పడి దొర్లి మరీ నవ్వుతారు. ఎక్కడున్నావో ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో తెలుసుకుని మాట్లాడు. నా ఇంటికి వచ్చావు, నా నట్టింటికి వచ్చావు. నిన్ను ఇరికించి ఇరగొట్టించకపోతే నా పేరు నందు, డాటర్ ఆఫ్ నాగేశ్వరరావు కాదు. అరవడం కాదు, పిలు. ఎవరు వస్తారో చూస్తాను, పిలు. డాడీ, డాడీ, మమ్మీ, మమ్మీ. బాబోయ్, ఆవేశంలో సవాల్ చేశాను. గొడవ జరిగితే ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది, అప్పుడు నాన్న బాధపడతారు కదా. మమ్మీ, మమ్మీ, డాడీ. నందు ఏమైంది? మమ్మీ విని విని, ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు? బాలు నీకు ముందే తెలుసా? వీర వినాయక, విజయ వినాయక, ఈ పిల్ల పెద్ద అబద్ధాలు కోరులో ఉంది. తెలీదు, కానీ వీడి ప్రవర్తన నాకు నచ్చలేదు. చాలా పొగరు చూపిస్తున్నాడు. డాడీకి చెప్పి వీడంతా తేల్చాల్సిందే మమ్మీ. డాడీ, నందు ఆగు. నువ్వు బాలు గురించి పొరపాటు పడుతున్నావు, చాలా మంచి వ్యక్తి, కల్మషం తెలియని మనిషి. అబ్బా మమ్మీ, నీకు తెలీదు, వీడికి బుద్ధి చెప్పాలి. నోర్మయ్, చిన్న పెద్ద లేకుండా వాడు వీడు ఏంటే? వీళ్ళు మనకి దూర బంధువులవుతారు. ఉద్యోగం కోసం వీళ్ళ నాన్నగారే ఇతన్ని ఇక్కడికి పంపించారు. ఇలా అవమానిస్తూ మాట్లాడితే మన మీద గౌరవం పోతుంది. చూడు, ఉద్యోగం దొరికే వరకు బాలు ఇక్కడే ఉంటాడు. కొంచెం నీ తిక్క తగ్గించుకుని పద్ధతిగా ఉండు, అర్థమైందా? ఓహో, ఉద్యోగం కోసం వచ్చావా? ఇది చాలరా నీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి. నువ్వు నా ఈగో హర్ట్ చేసిన దానికి నీకు చుక్కలు చూపిస్తాను, ఉండు. సర్లే, ఏదో ఒక మూలన పడుండమను. దాని మాటలేం పట్టించుకోక బాలు. పర్వాలేదత్త, ఈ ఐశ్వర్యం మీరు పెట్టిన భిక్ష అని దీనికి అర్థం అవ్వాలి, అప్పుడే మీ కుటుంబం అంటే కృతజ్ఞత ఏర్పడుతుంది. పాలు పితుక్కుని వస్తానని ఆయన ఎప్పుడో వెళ్ళారు, ఇంకా రాలేదు. వచ్చాను. ఇక్కడ ఇక్కడ ఉన్నాను. ఏమండి ఏమండి, ఏమైందండి? మాట కూడా సరిగా మాట్లాడలేకపోతున్నారు, ఏమైందండి మీకు? పాలు పితుకుదామని ప్రయత్నిస్తే అబ్బా
ఒక్క గేదె కూడా నా మాట వినలేదు. అటు కదిలి ఇటు కదిలి నాతో ఎక్సర్సైజులు చేయించాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే అల్లాడిచ్చి ఆకులు మేపించాయి. ఏమండి పెద్ద దెబ్బలేమైనా తగిలాయా? అంత పెద్ద దెబ్బలేం తగలేదు, కానీ అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఒళ్ళంతా పచ్చి పుండైపోయింది. గేదెల దగ్గర పాలే పితకలేకపోయారు. అదే నా కొడుకైతేనా క్షణాల్లో క్షణాల్లో పాలు పితికి తీసుకొచ్చేవాడు తెలుసా? వాడికి గేదెలు బాగా మచ్చిక అయ్యాయి సావిత్రి గారు. అర్థమైంది కదా నా కొడుకు విలువేంటో? అర్థమైంది కదా వాళ్ళు లేకపోతే ఇంట్లో ఏ పని కాదని ఇప్పటికైనా అర్థమైందా? అయింది. ఇంకో ముఖ్యమైన విషయం, ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా ఈ ఊళ్ళో వాళ్ళంతా నా కొడుకుని పట్టుకుని అప్రయోజకుడు ఏ పని పాటారాని పల్లెటూరి మొద్దు అంటున్నారని. వెళ్ళి వాళ్ళతో చెప్పండి నా కొడుకు గొప్పతనం ఏంటో. ఇప్పుడు నడిచే ఓపిక లేదు, రేపెళ్ళి చెప్తాలే సావిత్రి గారు. ఈ హాస్యానికి ఏమి తక్కువ లేదు. లేవండి కాపురం పెడతాను. లేవండి జాగ్రత్త జాగ్రత్త. అందుకే చెప్తూనే ఉంటాను మీకు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. మంగా మంగా. వస్తున్నానమ్మా. ఏంటి టీవీ అంత సౌండ్ ఏంటి? నిద్రపోతున్నానని తెలుసు కదా, వెళ్ళు టీవీ ఆఫ్ చేయి. ఆ శ్లోకాలు టీవీలోంచి కాదమ్మా, బాబు గారి గొంతులోంచి. వాట్? అదేనమ్మా, కొత్తగా వచ్చాడు కదా మీ చుట్టాలబ్బాయి, అతను పూజ చేస్తున్నాడు. మెల్లగా చేసుకోమని చెప్పు, లేదంటే గుడికి వెళ్ళి చేసుకోమని చెప్పు. అంతేగాని మైక్ పెట్టి అరిచినట్టు డిస్టర్బ్ చేయొద్దని చెప్పు. నేను చెప్పానని చెప్పు. చెప్పానని కాదు, సీరియస్గా వార్నింగ్ ఇచ్చానని చెప్పు. సరేనమ్మా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం బాబుగారు. అమ్మాయి గారు నిద్రకు ఆటంకం కలుగుతుందంట, మెల్లిగా చదువుకోమని చెప్పారు. ఏంటి ఆవిడ ఇంకా నిద్రపోతుందా? ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. మా ఊళ్ళో ఆడవాళ్ళు తెల్లవారుజామునే లేచి ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని ఈ పాటికి పొలం పనులు కూడా చేసేస్తూ ఉంటారు తెలుసా? ఇదిగో నేను చెప్పానని చెప్పు, కొంచెం గట్టిగా చెప్పానని చెప్పు. సూర్యోదయానికంటే ముందే లేస్తే మనసు శరీరం ఉత్తేజంగా ఉంటాయి. అదే ఇలా పొద్దు బారెడెక్కేదాకా పడుకుంటే బద్ధకం వచ్చిన కోడి పిల్లలాగా తయారవుతుందని చెప్పు. వెళ్ళు